హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్ యూట్యూబ్ క్రియేటర్స్కి అందరికీ ఉండే డౌట్ ఏంటంటే కామన్గా ఎలిజిబిలిటీస్ అంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మాంటేషన్ ఎలిజిబిలిటీస్ కంప్లీట్ కాకపోతే ఛానల్ ఏమవుతుంది అసలు అక్కడ నుంచి వెళ్ళి కంటిన్యూ చేయమంటారా లేదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి వస్తారా లేదంటే ఏమంటారు మన కంప్లీట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కొంత టైం ఏమైనా ఇస్తారా ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది చాలామందికి ఉన్న డౌట్ వన్ ఇయర్ మనకు టైం ఉంటుంది ఇందులో మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలిజిబిలిటీస్కి కంప్లీట్ కావాలంటారు వన్ డే వన్ ఇయర్లో సో కొంతమందికి వన్ ఇయర్ లోపే కావచ్చు కొంతమందికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతా అంటే కూడా కావచ్చు సో కొంతమందికి వన్ ఇయర్ కంప్లీట్ అయినా కూడా ఎలిజిబిలిటీస్ కంప్లీట్ కాలేదనుకోండి మరి వాళ్ళకి ఎలా వస్తుంది తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా లేదంటే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలా లేదంటే అదే ఛానల్లో ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి పెట్టాలా అనే దాని గురించి వాళ్ళు నేను క్లారిటీ ఇస్తాను ఓకే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ కామెంట్ని నాకు తెలియజేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే విషయానికి వచ్చేస్తే వన్ ఇయర్లో మనకు కంప్లీట్ కావాల్సింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇవి కూడా ఇవి మాత్రం మనకు ఎలిజిబిలిటీస్ అనేది కంపల్సరీ కంప్లీట్ కావాలి వాచ్ అవర్స్లో మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్లో వన్ ఇయర్ కంప్లీట్ అంటే ఒక గంట తేడా ఉన్నా కూడా మనకు అది నాట్ ఎలిజిబుల్ కిందనే పడిపోతుంది కంప్లీట్గా ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి మానిటైజేషన్కి సో మనకు వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు లైవ్లో ఒకసారి చెప్పినా ఒకరిది రాబోతుంది త్వరలో వాళ్ళ గురించి చెప్తా అన్నారు వాళ్ళ ఛానల్ గురించి అని చెప్పేసిన కదా యాక్చువల్గా వాళ్ళది ఫిబ్రవరి ట్వంటీకే కంప్లీట్ అయిపోయింది అంటే టైం అయిపోయింది యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చిన అంటే మనం ఎప్పుడు క్రియేట్ చేసుకుంటే అప్పటి నుంచి టైం క్యాచ్ చేసుకుంటాయి కదా సో ట్వంటీకి వాళ్ళ వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఓకే ఉన్నారు కానీ వాచ్ టైం అనేది పాపం కంప్లీట్ కాలేదంట సో దీనివల్ల వాళ్ళు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యలే పోతుంది కావచ్చు అనుకొని సో అది అయితే ఏం పోలేదు ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకి టైం అనేది ఇచ్చింది అంటే సేమ్ ఛానల్ సేమ్ వీడియోస్ అలాగే ఉన్నాయి ఇంత ముందుకు కంప్లీట్ చేసుకున్న టైం అలాగే ఉంది సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు ఇన్ ఇప్పటి వరకు ఎంత డ్యూ అయితే ఉందో టైము అది కంప్లీట్ చేసుకోవడానికి కొంత టైం అయితే ఇవ్వడం అనేది జరిగింది సో ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే రెగ్యులారిటీ ఏమైనా ఉండాలా లేదంటే ఏం ఇష్యూస్ లేకుండా ఉండాలా ఇది అయితే కన్ఫర్మేషన్ అయితే చెప్పలేము ఎందుకంటే ఒకరిని బట్టి సేమ్ అదే ప్రాసెస్ అని అయితే చెప్పలేము కాకపోతే టైం అనేది అయితే ఇచ్చింది ఎంత వాళ్ళకున్న టైమ్స్ మ్యాక్సిమం హండ్రెడ్ అవర్స్ ఎంతో ఉంది వాళ్ళది సో దానికి వాళ్ళకు కొంచెం టైం అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఛానల్ మొత్తం పోవడము అలాంటిది ఇలాంటిది అయితే ఏం లేదు ఛానల్ మనది మానిటైజేషన్ ఎలిజిబిలిటీస్ కాకపోయినా సరే ఒకవేళ టైం ఇవ్వకపోయినా మన ఛానల్ డిలీట్ అవ్వడము మన వీడియోస్ పోవడము అనేది ఏముండదు మన వీడియోస్ అలాగే ఉంటుంది మన ఛానల్ పేరు అలాగే ఉంటుంది ఛానల్ మొత్తం పోవడానికి రీజన్స్ వచ్చేసి మాత్రం కాపరేట్ స్ట్రైక్స్ మూడు వస్తే ఆటోమేటిక్గా ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది అంతేగాని వరకు మనది ఎలిజిబిలిటీస్ కాకపోయినా మన ఛానల్ మన వీడియోస్ అలాగే ఉంటుంది సో వీళ్ళకు వచ్చిన వీళ్ళకు టైంని బట్టి సో యూట్యూబ్ వాళ్ళు మాత్రం వాళ్ళకి టైం అనేది ఇవ్వడం జరిగింది అది హండ్రెడ్ అవర్స్ ఉందని చెప్పినాయి కదా వాళ్ళకి అయితే మాత్రం త్రీ మంత్స్ అండ్ టైం మాత్రం పొడిగించడం జరిగింది ఇది మళ్ళీ ఏ కారణం చేత వచ్చింది మన వీడియోస్ వలన లేదంటే వాళ్ళకున్న రెగ్యులారిటీ వలన లేదంటే ఎలాంటి స్ట్రైక్స్ క్లైమ్స్ లేకపోవడం వలన మాత్రం క్లారిటీ అయితే లేదు ఇప్పటివరకు అయితే కానీ టైం మాత్రం పొడిగించడం జరిగింది ఇది ఎక్కడ మనకు అంటే బయటి స్టూడియోలో మాత్రం కనిపించదు సో మేము బ్రౌజర్కి వెళ్ళి మామూలుగా మానిటైజేషన్ దగ్గర కాకుండా ఛానల్ డాష్ బోర్డ్లో చూడాలి ఛానల్ డాష్ బోర్డ్లో చూస్తే యువర్ కంప్లీట్ అని చెప్పేసి మనకు ఇంకా ఎంత కంప్లీట్ కావాలో దానికి ఇంత టైం ఇస్తున్నాము అనేసి మనకు డేట్ మంత్ ఆ టైం అనేది మనకు కరెక్ట్గా మెన్షన్ చేస్తారు ఆ టైంలోపు సో మనది ఎంత అయితే ఆగిపోయిందో వన్ ఇయర్లో మనది ఎంత కంప్లీట్ అయిందో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఈ ఈ కొద్ది టైంలోనే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలని మళ్ళీ ఇదొక కన్ఫ్యూజ్ కాకండి మనది ఎంత టైం అయితే మిగిలిపోయిందో సరే టైం అయినా సబ్స్క్రైబర్స్ అయినా ఎంత వరకు అయితే వచ్చి వన్ ఇయర్ దగ్గర ఆగిపోయిందో అక్కడి నుంచి వెళ్ళి సో మనకు యూట్యూబ్ ఇచ్చిన టైం లోపు ఆ మిగతాది క్యాచ్ చేయాలి సో వీళ్ళ పరంగానైతే వీళ్ళకి వచ్చింది త్రీ మంత్స్ ఒకవేళ మీ ఛానల్ కనుక వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అని ఒకవేళ మీకు అనిపించి తర్వాత ఎలా ఉంది అనేసి కన్ కన్ఫ్యూజ్ అయితే మాత్రం బయట స్టూడియోకి వెళ్ళి చెక్ చేసుకోకండి మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా మనకు అక్కడ ఏం కనిపించదు బ్రౌజర్లోకి వెళ్ళి క్యాజువల్గా డాష్ బోర్డ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతే అక్కడికి మీకు మెన్షన్ చేసి ఉంటుంది సో దాన్ని బట్టి మీకు ఎంత టైం ఇచ్చిళ్ళు అది రోజులలోనా నెలలలోనా ఎంత వరకు టైం ఇచ్చిలు అనే దాన్ని బట్టి తర్వాత మీ ఛానల్ని తొందరగా ఆ టైం మళ్ళీ ఆ టైం వచ్చే వచ్చేదాకా కాకుండా ఆ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి చూడండి ఎందుకంటే ఇక్కడ మనకు ఒకసారి టైం ఇచ్చిన తర్వాత మేబీ మళ్ళీ ఇస్తుందో ఇవ్వదో ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తుందని మనం అనుకోదు కదా కాబట్టి ఒక ఛాన్స్ అనేది మీకు వచ్చింది అంటే ఆ ఛాన్సు కంప్లీట్ కాకముందు అంటే వాళ్ళు ఇచ్చిన టైం కంప్లీట్ కాకముందుకు మౌంటయేషన్కి ఎలిజిబిలిటీస్ అనేది అన్ని కంప్లీట్ అయ్యే విధంగా సో మీ ఛానల్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ అయితే చేస్తారు అలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకా ఎక్కువ చేయడము ఎక్కువ గ్రో అనేది పెంచుకునేటట్టు చూడండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయడము కామెంట్ చేయడము మర్చిపోకండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ